పార్టీ పరిస్థితి బాగోలేదు అనడానికి లేదు, బాగున్నది అనడానికి లేదు. ఒకప్పటితో పోల్చుకుంటే తగ్గిన మాట నిజం, కానీ భవిష్యత్తు కమ్యూనిస్టులే అనేది కూడా నిజం. ఆశాభావమే కాదు, ఇప్పుడు కరోనా సమస్య ఉంది ప్రపంచంలో. కరోనాను ఎదుర్కోగలిగింది ఎవరు? కమ్యూనిస్టులే కదా. చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, లావోస్, మన దేశంలో కేరళ వామపక్ష ప్రభుత్వం ఉన్న చోటని, మిగతా పెట్టుబడిదారి ప్రపంచం అంతా చేతులు ఎత్తేసింది కదా, చెమటలు పుట్టించింది కదా. అందుకని కమ్యూనిస్టు ఉద్యమం, భవిష్యత్తు కమ్యూనిస్టు ఉద్యమం అంది. అయితే ఇప్పుడు ఎదురు దెబ్బలు తిన్న మాట నిజం, కొంత ప్రజా పునాది చెదిరిన మాట నిజం. అది ఎందుకు చెదిరింది అనేది జాగ్రత్తగా పరిశీలించుకొని తగిన ప్రణాళిక వేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పార్టీ పెట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. దాదాపు 56 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుందంటారు? అంటే కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడానికి, కమ్యూనిస్టేతర పార్టీలు అధికారంలోకి రావడానికి తేడా ఉంటుంది. కమ్యూనిస్టేతర పార్టీలు వారు ఉన్న వ్యవస్థను కాపాడడం వాళ్ళ లక్ష్యం, ఉన్నది ఉన్నట్టుగా కాపాడటమే వాళ్ళ లక్ష్యం. దానికి పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ప్రజల పాత్ర వాళ్ళకు అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మీద పట్టు కలిగినటువంటి రిచ్ సెక్షన్స్, ధనిక వర్గాలు, భూస్వాములు, ధనిక రైతులు, అట్లనే కాంట్రాక్టర్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి సహజంగానే డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్రజలు ఆల్రెడీ వాళ్ళ చుట్టూ ఉంటారు, వాళ్ళ భావజాలంతో ప్రభావితం అయి ఉంటారు. అందుకని ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టగలుగుతారు. మీడియా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వనరులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీకి వచ్చేటప్పటికే ఈ వ్యవస్థనే సమూలంగా మార్చాలనేది కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం. ఈ వ్యవస్థనే సమూలంగా మార్చాలి అని అంటే ప్రజలు చేయాలి ఆ పని, ప్రజలు తిరగబడాలి, ప్రజల చైతన్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా మార్చాలనేటువంటి లక్ష్యంతో ప్రజలు కదిలినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని కోటాను కోట్ల మంది ప్రజలను చైతన్యపరిచి కదిలించడం అనే లక్ష్యం కమ్యూనిస్టులది కాబట్టి సహజంగానే ఇది క్లిష్టమైంది. స్వాతంత్ర పోరాటం లాంటిదే. స్వాతంత్రోద్యమం అనుకున్న వెంటనే వచ్చింది కాదు కదా, అనేక దశాబ్దాల పాటు ప్రజల్ని చైతన్యపరిచి కదిలించిన తర్వాతనే వచ్చింది కదా స్వాతంత్ర్యం. ఇది కూడా అలాంటిది.